హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను ఎంతో రుచికరంగా ఉండేటటువంటి డెసర్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అది క్యారమెల్ కస్టర్డ్. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, అలానే తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. నా ఈ రెసిపీ మీ అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా, మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. ఈ క్యారమెల్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా పాలు గోరువెచ్చగా ఉండాలి. పాలు 2.5 కప్పులు తీసుకున్నాను, లేదా 1/2 లీటర్ అని చెప్పవచ్చు. అలాగే గుడ్లు, ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ మరియు పంచదార. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి క్యారమెల్ కస్టర్డ్ తయారు చేయడం చూపించబోతున్నాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మనము క్యారమెల్ తయారు చేసుకోవాలి. క్యారమెల్ అని అంటే ముందుగా పంచదారని కరగబెట్టాలన్నమాట. ఒక పాకంలో తయారు చే 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసాను. అలాగే 1 స్పూన్ వాటర్, 1/2 స్పూన్ పంచదార అంతా కరిగినాక ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పంచదార కరిగినాక సిమ్లో పెట్టి పాకాన్ని రానివ్వాలి. లేదనంటే ఒకవైపు కాస్త మాడి డార్క్ కలర్లో వచ్చిందంటే చిన్న చేదు వస్తుంది. సో జాగ్రత్తగా సిమ్లో పెట్టి పాకాన్ని రానివ్వాలి. ఈ విధంగా ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేటంత వరకు ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది మరి కాస్త ఎక్కువ వేడైతే డార్క్ కలర్లోకి వచ్చిందంటే చిన్న చేదు వస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడే స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఎందులోనైతే ఈ కస్టర్డ్ తయారు చేస్తున్నామో దాంట్లో వేసుకోవాలి దీన్ని. ఈ విధంగా పాకాన్ని అంతా ఇలా మనం ఎందులోనైతే కస్టర్డ్ చేసుకుంటామో అందులో వేసుకొని సెట్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉంటుంది కనుక ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మౌల్డ్ అంతా ఇలా ముందుగా క్యారమెల్తో ఇలా అడుగంతా సర్దేసుకున్నాక ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఈలోగా ఈ కస్టర్డ్ మిక్స్ మనం తయారు చేసుకుందాం. నేను ఈ కస్టర్డ్ మిక్స్ అనేది నేను మిక్సీ జార్లో తయారు చేస్తున్నాను. వీటి కోసం ముందుగా 4 గుడ్లు తీసుకొని వీటిని ఇలా కొట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఈ విధంగా ఈ గుడ్లు 4 గుడ్లు వేసుకున్నాక ఇందులో 1 కప్పు పంచదార వేసి ముందుగా దీన్ని గిల కొట్టుకోవాలి, అంటే మిక్సీ పట్టాలి. ఇప్పుడు 4 చుక్కల వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చినటువంటి గోరువెచ్చిన పాలను వేస్తున్నాను. అలాగే 1 చిటికెడు ఉప్పు, ఇది స్వీట్నెస్ అన్నది బ్యాలెన్స్ చేయడానికి 1 చిటికెడు సరిపడుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లో ఈ విధంగా జాలి పెట్టుకొని వడకట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము క్యారమెల్తో సిద్ధం చేసుకున్నటువంటి బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. క్యారమెల్ కస్టర్డ్ మిశ్రమం రెడీ అయినట్టుగానే ఇప్పుడు ఈ బౌల్ని స్టీమ్ కుక్ చేసుకోవాలి, అంటే ఆవిరిలో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకునే ముందు 1 సిల్వర్ ఫాయిల్ని తీసుకొని ఈ విధంగా కవర్ చేయాలి. దేనికోసం అని అంటే మనం స్టీమ్ కుక్ చేసేటప్పుడు ఆ వాటర్ అనేది ఇందులో పడకుండా జస్ట్ ఇలా కవర్ చేసుకోవాలి. ఈరోజు నేను కుక్కర్లో చేస్తున్నాను.
ఈ విధంగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో నీళ్లు పోసి ఇటువంటి స్టాండ్ని పెట్టుకోవాలి. పెట్టుకొని దానిపైన మనం సిద్ధం చేసినటువంటి ఈ పుడ్డింగ్ బాల్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. విజిల్ లేకుండా ఒక 25 నుండి 35 నిమిషాల వరకు ఉడికించాలి స్టీమ్లో. అప్పుడు మనకి ఈ కస్టర్డ్ అనేది సిద్ధమవుతుంది. ఈ విధంగా ఒక అరగంట పాటు స్టీమ్ కుక్లో ఉడికించుకున్నాక ఇప్పుడు నెమ్మదిగా ఈ సిల్వర్ ఫాయిల్ని తీసేసేయాలి. ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ తీసేసుకున్నాక ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి. వచ్చినాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఈ విధంగా ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ వరకు ఇలా చల్లార్చుకున్నాక ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఈ అంచుల్ని ఇలా లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ను ముందుగా దీనిపైన ఇలా బోర్లించుకోవాలి. బోర్లించుకొని దీన్ని టర్న్ చేసుకోవాలి. నెమ్మదిగా ఇలా ట్యాప్ చేసి తీయాలి. అంతే, చూసారుగా ఎంతో రుచికరంగా ఉండే క్యారమెల్ కస్టర్డ్ అనేది సిద్ధమైంది. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి డెసర్ట్ రెసిపీ, ఎంతో స్మూత్గా ఉండేటటువంటి క్యారమెల్ కస్టర్డ్ సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.